హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ కుకింగ్ సెషన్ ఈరోజు మీకు ఏం నేర్పించబోతున్నాను తెలుసా చికెన్ బిర్యానీ మామూలుగా రెస్టారెంట్స్లో అందరూ ఏవో ఫ్లేవర్స్ కలుపుతారు ఎందుకంటే ఆ టేస్ట్ మనకు రాదే ఇంట్లో అని అంటుంటారు అదంతా తప్పు మీకు ఈరోజు సింపుల్గా ఇంట్లో సేమ్ టేస్ట్ వచ్చేలాగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను ముందుగా మనం చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకోండి చేసుకున్నాక ఇవి పీసెస్ అనేవి పెద్ద పెద్దగా తీసుకోండి బిర్యానీ కదా పీసెస్ పెద్ద పెద్దగా తీసుకుంటే అవి ముక్కలు స్పైసీగా తర్వాత జ్యూసీగా టేస్ట్గా ఉంటాయన్నమాట దీంట్లో ఇప్పుడు కాస్త పసుపు కారం వేసుకోండి ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఉప్పు దీంట్లో నేను స్టార్ ఫ్లవర్ దగడు ఫూల్ షాజీరా ఇలాచి లవంగాలు బగారాకు దాల్చిన చెక్క వాడుతున్నాను ఇవన్నీ వేసుకోండి మిరియాల పొడి కూడా గరం మసాలా వేసుకోండి స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఇప్పుడు బాగా కలపాలి దీంట్లో ఆయిల్ వేయడం వల్ల పీసెస్ అన్ని ఫ్రై అవుతాయి మిర్చి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తర్వాత బ్రౌన్ ఆనియన్స్ బాగా కలపండి మంచి ఫ్లేవర్ వస్తాయి ఒక పద్ధతి ప్రకారం అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో మంచి తీసుకొని ఫ్రెష్గా ఫ్రెష్ లీవ్స్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని చేస్తే టేస్టీగా కాదు బిర్యానీ రెస్టారెంట్లో కన్నా బాగా వస్తుందండి ఇలా కలుపుకున్నాం కదా దీన్ని ఒక 6 అవర్స్ మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టాలి దీన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 6 అవర్స్ పెట్టారనుకోండి దీనికి మసాలా ఇవన్నీ బాగా పట్టుకొని మంచిగా తయారవుతాయి సో అప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా కలిపిన దాన్ని ఒక 6 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టండి ఫ్రీజర్లో పెడితే మ్యారినేట్ అవి చాలా మంచి బిర్యానీ వస్తుంది 6 అవర్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ బౌల్లో వేసి కుక్ చేస్తాం ఇలా పీసెస్ని బౌల్లో పెట్టాలి ఇలా ప్రతి పీసు కింద బేస్కి టచ్ అవ్వాలి అప్పుడు మన పీస్కి టేస్ట్ వస్తుంది ఇలా పెట్టేసేయాలి దీని మీద నుంచి మనం పెరుగు వేసుకోవాలి మనకి వాటర్ బాయిల్ అయిపోయాయి దీంట్లో సాల్ట్ ఫర్ టేస్ట్ సాల్ట్ వేసుకున్నాక ఆయిల్ వేస్తున్నాను ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఇప్పుడు రైస్ వేసుకుంటాం మన రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేద్దాం రైస్ వేసుకున్నాక దీని మీద నుంచి పుదీనా అయిపోయాక
కసూరి మేతి పౌడర్ వేసుకోండి. నిమ్మరసం, సాఫ్రాన్ ఫుడ్ కలర్, బ్రౌన్ ఆనియన్స్, దీనిపైన నెయ్యి, మన గార్నిషింగ్ మొత్తం అయిపోయాక మూతకిలా పిండి పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయండి. ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేశాక 2 మినిట్స్ పెద్ద మంట మీద పెట్టండి, 15 మినిట్స్ చిన్న మంట మీద పెట్టండి, 10 మినిట్స్ మొత్తం స్లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఒక 10 మినిట్స్ అలానే పక్కకి వదిలేయండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కూడా ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి పుల్లలు పుల్లలు, మనం రైస్ వేస్తే ఇలా పుల్లలు పుల్లలు పడాలి. బిర్యానీ ఫస్ట్ రూల్ వచ్చేసి చేయితోటే తినాలి, వేడిగున్నప్పుడే కంప్లీట్ చేయాలి. చూడండి ప్లీజ్. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నిజంగా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. నేను రోహిత్, థ్యాంక్ యూ.